వెల్కమ్ టు కీర్తి వంటిల్లు ఈరోజు వీడియోలో మటన్ పాయ షేర్వా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ఫస్ట్ ఇక్కడ నేను రెండు పొట్టేళ్ళ కాళ్ళను తీసుకొని బాగా కాల్చుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాము మేము ఇంట్లోనే కాల్చుకుంటామండి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము మీరు కాళ్ళను తెచ్చుకున్నప్పుడు అవి నల్లగా కొద్దిగా మసిలాగా అనిపిస్తే కొద్ది ఇలాంటి పీచు తీసుకొని ఇలా రుద్దినట్టుగా క్లీన్ చేయండి శుభ్రంగా తెల్లగా వస్తాయి వీటిని రెండు మూడు సార్లు నీళ్లతో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకోండి రెండు మీడియం సైజు టమోటాలు తీసుకోండి నాలుగైదు పచ్చిమిర్చిని తీసుకోండి పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకోండి ఉల్లిపాయను సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోండి టమోటాలను కూడా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి తర్వాత చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు నాలుగైదు చెక్కల వంగాలను వేయించుకొని వేసుకోండి వీటిని మెత్తని పౌడర్లా చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకోవాలి కుక్కర్ బాగా వేడి చేసుకోవాలి కుక్కర్ బాగా వేడయ్యాక ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా బాగా వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న పొట్టేళ్లి కాళ్ళని వేసుకొని కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత ఉప్పు మీ రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి ఉప్పు కారం అనేది మీరు టేస్ట్ని బట్టి చూసుకొని వేసుకోండి కొద్దిగా పచ్చి కరివేపాకు ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ధనియాలు ఎండి కొబ్బరి పౌడర్ని వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ముక్కలకి మసాలా మొత్తం బాగా పట్టేలా కలుపుకోండి ఇలా అంత బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా అంతటిని బాగా కలుపుకోండి ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకొని కలుపుకోవాలి ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత దీనిపై మూత పెట్టుకొని రెండు నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసుకొని కూర మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోండి టమాటా ముక్కలన్నీ మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఇలా టమాటా ముక్కలన్నీ మెత్తగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ముక్కలన్నీ మునిగేంత వరకు నీళ్ళని వేసుకోవాలి నీళ్ళని ఎక్కువగా వేసుకోవద్దు ఇలా ముక్క మునిగేంత వరకు నీళ్లు వేసుకుంటే సరిపోతుంది కూర మొత్తాన్ని బాగా కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒకటి రెండు పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలి చూడండి ఇలా మరుగుతున్నప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని మళ్ళీ కూరని బాగా కలుపుకోవాలి ఇలా ఒకటి రెండు పొంగులు వచ్చిన తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని సన్నటి మంటపై ముప్పై నిమిషాలు కూరని ఉడికించుకోవాలి ముప్పై నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ విజిల్లో ఆవిరి మొత్తం పొయ్యాక చూడండి ఇలా ఉడుకుతుంది ఈ కూరని ఎంత బాగా ఉడికించుకుంటే అంత రుచిగా వస్తుంది చూడండి ఎంత బాగా ఉడికిపోయాయో ముప్పై నిమిషాల పాటు బాగా ఉడికించుకుంటేనే కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంతేనండి మటన్ బాయా షేర్వా రెడీ అయిపోయింది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్